ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణతి మన దేశంలో రాలేదు. ఏ దేశాలు ఏ సమాజంలో మంచి పరిణతి వచ్చిందో ఆ దేశాలు బాగా ముందుకు దూసుకొని పోతా ఉన్నాయి. ఎలక్షన్ వచ్చిందంటే ఎందో తెలువని హడావుడి ఆగమాగం అడివడివి గందరగోళం అయిపోతాం, ఎందుకు అయిపోతామో తెలియదు. ఎలక్షన్ వచ్చిందంటే బూతులు తిట్టుకోవడాలు, అబద్ధాలు చెప్పడం, సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడడం, పూర్తి స్థాయిలో ఎటుపడితే అటు అభాండాలు వేయటం, మోసపూరిత వాగ్దానాలు చేయడం, ఇవి మన దేశంలో జరిగేటువంటి తంతు. మన దేశంలో కూడా రాజకీయ పరిణతి రావాలి, ప్రజాస్వామ్యంలో కూడా పరిణతి రావాలి. దయచేసి మీరు నేను చెప్పే మాట, మీ బస్తీకి పోయిన తర్వాత మీ ఊరికి పోయిన తర్వాత 10 మందితో నీ మాట చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు చాలా ముఖ్యం. ఏ ఎన్నికలైనా కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఉంది కాబట్టి ప్రజల చేతిలో ఉండే ఒకే ఒక వజ్రాయుధం లాంటి ఆయుధం మన ఓటు. ఆ ఓటు ఆగమాగం వేస్తే 5 సంవత్సరాల మన భవిష్యత్తు మన తలరాత కింది మీద అయిపోతుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? చాలా ఎలక్షన్లు వస్తాయి, చాలా పోతాయి, వాటికి ఒకడు నిలబడతాడు. ఓట్లు పడాల్సిందే, ఎవడో ఒకడు గెలవాల్సిందే. కానీ ఎవరు గెలవాలని ప్రజలు కోరుకుంటారో వాళ్ళు గెలిస్తేనే అది ప్రజల గెలుపు అవుతుంది. ప్రజలు గెలిచే రోజు వచ్చినాడు ప్రజల కష్టాలన్నీ తీర్తే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే అదొక్కటే సరి అయినటువంటి మార్గం. అట్లా ఆలోచించి ఓటేసే పరిస్థితి రావాలా? ఎందుకు? దానికి చాలా బలమైన కారణం ఉంది. ఒక పార్టీ తరఫున ఒక వ్యక్తి నిలబడతారు. ఇలా బీఆర్ఎస్ తరఫున వనమ్మ గారు ఉన్నారు. రేపు మరి కాంగ్రెస్ కమ్యూనిస్టో ఎవరో ఒకరు అక్కడ ఉంటారు, బీజేపీ కూడా ఎవరో ఒకరు వస్తారు. ఈ 3 వ్యక్తులే తప్పకుండా అభ్యర్థి యొక్క గుణము ఘనము, సీనియారిటీ, మంచి చెడ్డ చూడాలి. దాని గురించి కూడా ఆలోచన చేయాలి. దానికంటే ముఖ్యం, ఏ పార్టీ అభ్యర్థి వెనక ఆయన పార్టీ ఉంటుంది. నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏయ్, పార్టీ ఉంటుంది, ఆ పార్టీ యొక్క వైఖరి, ఆ పార్టీ చరిత్ర, ఆ పార్టీ నడవడిక, ఆ పార్టీకి అధికారం వచ్చినాడు ఏం నడక నడిచింది, ప్రజల గురించి ఏం ఆలోచించింది అనేది ఆలోచించి ఓటేస్తే మీకు న్యాయం జరుగుతుంది. తెలంగాణ తెచ్చిన వాణ్ణిగా, తెలంగాణ సమాజం బాగుపడాలని చెప్పి హృదయం నిండా ఆకాంక్ష ఉన్నవాడిగా బాధ్యతతో నేను ఈ మాట చెప్తా ఉన్నా. అట్లా ఆలోచించే రోజు లేకుండా ఎవడో చెప్పిండని ఓటేస్తే, తమాషా కొట్టేస్తే చాలా గందరగోళం జరిగే పరిస్థితి ఉంటుంది. ఆ పరిణతి రావాలని చెప్పి నేను తెలంగాణ బిడ్డగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ మెయిన్గా సింగరేణి కథ మీకు తెలవాలి. సింగరేణి 134 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మన సింగరేణి. తెలంగాణ కొంగు బంగారం, మన సింగరేణి గనులు. ఆ సింగరేణి మనకే ఉండే, 100కు 100% మనకే ఉండే తెలంగాణ ఆస్తి, తెలంగాణ సొత్తు. ఈ చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి 30-40 ఏళ్ళు చెల్లించలేదు, తిరిగి చెల్లించలేదు. మీకు యువకులకు తెలియదు చరిత్ర, సింగరేణి చరిత్ర మీరు తెలుసుకోవాలి. 100% మనకే తెలంగాణ ఆస్తిగా ఉన్న సింగరేణి చేతగాని కాంగ్రెస్ పరిపాలకులు సమైక్య రాష్ట్రంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి తిరిగి చెల్లించలేదు. దాంతో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా వచ్చింది. లేకపోతే 100కి 100% మన గనులు, మన ఆస్తి, ఎప్పుడో నిజాం రాజు కాలంలో ప్రారంభమైనటువంటి గని, అది మనకు కాకుండా మొత్తం కాదు, 49% వాటా అప్పనంగా కేంద్రానికి కట్టబెట్టింది. అది చాలా నష్టం జరిగింది. దానిలో జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు. గతంలో ఏ విధంగా ఉండే సింగరేణిలో ఈరోజు ఏ విధంగా ఉంది, అదేవిధంగా మంచినీళ్ళ బాధ లేదు,
కంప్లీట్ గా మంచి నీళ్ళ బాధ తొలగిపోయింది. కరెంటు అప్పటికిప్పటికి అసలు పోలిక కూడా లేదు. ఇంకా యాదాద్రి పవర్ స్టేషన్ అయిపోతే మరొక 4000 మెగావాట్ల విద్యుత్ శక్తి మనకు యాడ్ అవుతా ఉంది. దాంతో చాలా అద్భుతంగా మన ముందు పోయే పరిస్థితి ఉంది. కొత్తగూడెం జిల్లాలో జిల్లానే వాళ్ళు చేయకపోదురు సమైక్య రాష్ట్రం ఉంటే. ఇలా జిల్లా కావడమే కాదు కొత్తగూడెంకి మెడికల్ కాలేజీ కూడా వచ్చింది. మనకు చిన్న జబ్బు వచ్చినా ఏ కమ్మానికి హైదరాబాద్కు పోయే పరిస్థితి. ఇలా ఇక్కడనే బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ వచ్చింది. హాస్పిటల్లో 60-70 మంది డాక్టర్లు ఉన్నారు. అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యం అందుతా ఉంది. గతంలో కిడ్నీ బీమారి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి డయాలసిస్ సెంటర్ లేదు. ఇలా కొత్తగూడెంలోనే డయాలసిస్ సెంటర్ పెట్టుకున్నాం. వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఈ రకంగా గిరిజనులకు పంచాల్సినటువంటి పోడు భూములు అయితే ఏవైతున్నాయో 16,769 ఎకరాల భూమిని కొత్తగూడెం నియోజకవర్గంలో గిరిజనులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. 4,500 కుటుంబాలకు దాంతో లాభం కూడా జరిగింది. ఓన్లీ పట్టాలు ఇవ్వలే, వాళ్ళ మీద కేసులు ఎత్తేసినాం. ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళకి రైతు బంధు కూడా పెట్టినాం, రైతు బీమా కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే జరిగిన సంగతి మీకు తెలుసు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. 50 సంవత్సరాల కాంగ్రెస్ కాలంలో కాని పని. ఆ రోజు బోరేస్తే 800 ఫీట్లు 600 ఫీట్లు లోపలికి పోతే తప్ప నీళ్లు లేవు. కానీ ఈరోజు మొత్తం భారతదేశంలో భూగర్భ జలాలు కిందికి పోతూ ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే భూగర్భ జలాలు పైకి వచ్చినాయి. ఇది మన లెక్క కూడా కాదు, కేంద్రం తెచ్చిన లెక్క. 739 టీఎంసీల భూగర్భ జలం రీఛార్జ్ అయి భూమి లోపల ఉంది. అంటే 2 నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు సమానమైనటువంటి నీళ్లు తెలంగాణ భూమిలో ఉన్నాయి ఈరోజు. ఈ రకంగా ఉంది గోదావరి మీద. గోదావరిని మనం చూసి సంతోషపడేది తప్ప మనకి ఎక్కడ కూడా సారడ నీళ్లు రాకపోయింది. ఓన్లీ చూసేవాళ్ళం అంతే. భద్రాచలం వెళ్ళినప్పుడల్లా గోదావరి దండం పెట్టడం, దానిలో రూపాయినైనా వేయం, అది తప్ప మనకు నీళ్లు రాలే. ఈరోజు బ్రహ్మాండంగా సీతారామ ప్రాజెక్టు కడతా ఉన్నాం. అది 70% పూర్తి అయింది. ఇంకా కొద్ది నెలలలో సమాప్తి అవుతుంది. వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, దానిలో ఎటువంటి డౌట్ లేదు. మళ్ళీ నేనే వచ్చి ఆ ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేస్తానని మనవి చేస్తూ ఉన్నా. గతంలో కరెంటు ఏ విధంగా ఉండేది, ఎవరైనా ఒక చిన్న హోటల్ నడుపుకుంటే అతనికి గిరాకి 1000 రూపాయలు వస్తే కరెంటు బిల్లు మాత్రం 1500 వచ్చేది. ఆ రకంగా ఉండే. ఈరోజు బ్రహ్మాండంగా చేసుకున్నాం. కొత్తగూడెంలో రోడ్లన్నీ కూడా బాగా చేసుకున్నాం. అద్భుతమైనటువంటి సెంట్రల్ లైటింగ్ పెట్టుకున్నాం. అప్పటికీ ఇప్పటికీ పట్టణం రూపురేఖలు చాలా వరకు మారిపోయినాయి. ముర్రేడు వాగు కొన్ని ప్రాంతాలను ముంచుతూ ఉంది పట్టణంలో. నాకు వనమగారు 10 సార్లు చెప్పారు దీనికి తప్పకుండా మాకు నిధులు మంజూరు చేయాలని. నేనే నిధులు మంజూరు చేసినాను, 30-40 కోట్ల రూపాయలు. ఆ పనులు కూడా అయిపోతాయి. ఆ ముంపు సమస్య కూడా మనం బయటపడతామని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలను బ్రహ్మాండంగా ఇంకా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, ఈరోజు బీఆర్ఎస్ నడక ఏందో, రైతుల గురించి పేదల గురించి ఏ విధంగా పనిచేస్తూ ఉందో మీ అందరికి తెలుసు. రైతుల గురించి పెట్టినటువంటి రైతు బంధు, దళితుల గురించి పెట్టినటువంటి దళిత బంధు ఇంతకు మన చెవులతో ఎప్పుడు కూడా వినలే. దళిత సోదరులకు నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా. దళిత జాతి యుగ యుగాల నుంచి తరతరాల నుంచి అణిచివేతకు గురైన జాతి, వివక్షకు గురైన జాతి. స్వతంత్రం వచ్చిన కొత్తలోనే వాళ్ళ గురించి స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టుంటే ఇలా ఈ దుస్థితి మనకు వచ్చి ఉండేది కాదు. ఈ పాటికి దళిత జాతి బాగుపడిపోయేది, అది జరగలేదు. దళితులను ఎంతసేపు ఆమ పేరు చెప్పి బొమ్మ పేరు చెప్పి వాళ్ళు ఓటు బ్యాంకులాగా వాడుకున్నారు తప్ప వాళ్ళ ప్రగతి కోసం ఏనాడు సరి అనే బాటలు వేయలే. అందుకే ఒకటే దఫాలో చేయలేకపోయినా దఫదఫాల వారిగానైనా ఆ దళిత జాతి సముదరణ జరగాలని, దళిత బంధు అనే స్కీమ్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ప్రతి దళిత కుటుంబానికి ఆ సహాయం అందే వరకు ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుందని చెప్పి దళిత జాతి మేధావులకు బిడ్డలందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అప్పుడు హాస్పిటల్స్ ఎట్లా ఉండే, అప్పుడు మనం ఆడపిల్లలు డెలివరీ కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే భయంకరమైన దోపిడీ జరుగుతూ ఉండే. ఏ విధమైన కన్సర్న్ ఉందో మీరు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం యొక్క కన్సర్న్, పర్టికులర్లీ పేద ప్రజల గురించి. అమ్మఒడి వాహనాలు పెట్టి కేసీఆర్ కిట్టి పెట్టిన తర్వాత ఇలా బ్రహ్మాండంగా ప్రభుత్వ హాస్పిటల్లోనే ప్రసవాలు అయితే ఉన్నాయి. వాళ్ళకి అన్ని రకాలుగా క్షేమం ఉంది, దోపిడీ తగ్గిపోయింది, చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నారు. విద్యా వ్యవస్థ కూడా మీరు చూస్తే ఏ విధమైనటువంటి గురుకుల పాఠశాలలు పెట్టుకున్నామో అవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. మీ గ్రామాల పిల్లలే చదువుతూ ఉన్నారు.
అన్ని వర్గాల కోసం పెట్టుకున్నాం, గిరిజనుల కోసం, దళితుల కోసం, బీసీల కోసం, ముస్లిం మైనారిటీల కోసం కూడా ఇలా దాదాపు 1015 జూనియర్ కాలేజీలు పెట్టుకున్నాం. అవన్నీ కూడా రెసిడెన్షియల్ కాలేజీలు. ఆ కాలేజీలో చదువుకునే పిల్లలందరూ కూడా నీటిలో బ్రహ్మాండమైనటువంటి సీట్లు సంపాదిస్తూ ఉన్నారు. ఈరోజు పేపర్లలో కూడా నేను చూసిన చాలామంది పిల్లలకు జాతీయ స్థాయి పోటీలలో కూడా ఇంజనీరింగ్ సీట్లు కానీ డాక్టర్ల సీట్లు కానీ వస్తూ ఉన్నాయి. ఈ రకంగా అనేక రకాలుగా విద్యారంగంలో, వైద్య రంగంలో, రవాణా రంగంలో, రోడ్ల రంగంలో, మంచినీటి రంగంలో, కరెంటు రంగంలో చాలా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ మనం చేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా, ఈ ప్రగతి ఏదైతే జరుగుతూ ఉందో గత సమయంలో మీరు చూసినారు, ఈ సమయంలో కూడా మీరు చూసినారు. దీన్ని బేరీజ్ వేయండి, దీన్ని లెక్కలు తీయండి. ఏ టైంలో ప్రభుత్వాల దృష్టి ఎటున్నది, రైతుల గురించి ఏం జరుగుతూ ఉంది, పేదల గురించి ఏం జరుగుతూ ఉంది, సంక్షేమం ఏ విధంగా ఉంది, మౌలిక వసతులు, కరెంటు, మంచినీళ్ళు ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, మీరు ఆలోచించి ఓటు వేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ మధ్యనే నాకు చాలా దగ్గర మిత్రులు ఉండ్రి, వారి నాన్నగారు కోనేరు నాగేశ్వరరావు గారు కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూడా ఉండ్రి, మంత్రిగా కూడా చేసినారు. వారి అబ్బాయి చిన్ని వచ్చి పార్టీలో చేరినారు, నేను అతనికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లా అందరు యువకులంతా ఒకటై ఈ మంచి బద్ధతలో, మంచి బాటలో ముందుకు పోతున్నటువంటి తెలంగాణను మరింత ముందుకు తీసుకొని పోవాలి. ఉద్యోగ సోదరులకు నేను మనవి చేస్తూ ఉన్నా, మీరందరూ కూడా చూసినారు గత ప్రభుత్వాలు ఈ 10 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీ ప్రదర్శన కూడా చేయలే. ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఏ విధంగా పోతున్నామో మీకు తెలుసు. చిన్న ఉద్యోగులు అంటే కాంట్రాక్టర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వాళ్ళ కడుపులు కూడా నింపాలని ఇండియాలోనే మొట్టమొదటిసారి పీఆర్సీ ఇస్తే దాంతో సమానంగా 30% జీతాలు పెంచిన కథ కూడా మీరు చూస్తూ ఉన్నారు. సింగరేణిని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం అది కూడా చూస్తూ ఉన్నారు. ఇవన్నింటినీ కూడా ఓటు అనేది అలవోకగా తమాషగా వేయకుండా ఈ విషయాలన్నీ కూడా ఆలోచించి చర్చించి ఓటు వేస్తే బ్రహ్మాండమైన లాభం జరుగుతుంది. మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. ఆనాడు నేను బయలుదేరినాడు ఎవరికి నమ్మకం లేదు, ఈ కేసీఆర్ కింద బక్కగా ఉన్నాడు, వీడు ఎవడో బొణిగ వేసి చంపేస్తారు, ఎక్కడ తెలంగాణ ఏడవస్తుందని మాట్లాడినారు. కానీ నేను ఒక్కడిని అయినా నాతో పిడికడి మందే ఉన్నా, పక్షి తిరిగినట్టు మొత్తం తెలంగాణ తిరిగి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి ఒక ఉప్పెనలాగా తయారు చేస్తే అద్భుతంగా మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఇదే కొత్తగూడెం పట్టణానికి కనీసం నేను ఒక 2 డజన్ల సార్లైనా వచ్చి ఉంటాను, సభలు కూడా పెట్టినాం. ఆనాడు ఉద్యమంలో చాలామంది మిత్రులు నాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అనేక సభలు పెట్టినాం, అనేక చైతన్యం చేసినాం. ఆ ఉప్పెనని చూసి మొత్తం దేశ రాజకీయ వ్యవస్థ ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సిందే, ఇది న్యాయమైన విషయమని చెప్పి 34 పార్టీలు మనకు ఏకగ్రీవంగా సపోర్ట్ చేస్తే మనం రాష్ట్రం తెచ్చుకోగలిగినాం. ఈ తెచ్చిన తెలంగాణను మేము కడుపు కట్టుకొని నోరు కట్టుకొని ఒక కొత్త సంసారం ఎట్లా చేస్తారో ఆ పద్ధతిలో క్రమంగా స్టెప్ బై స్టెప్ తీసుకొని పోతా ఉన్నాం. ఉద్యోగులకు సంక్షేమం చేస్తూ ఉన్నాం, చిన్న ఉద్యోగులను ఆదుకుంటా ఉన్నాం, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నటువంటివే. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలు ఏకతాటి మీద మనం ముందుకు సాగుదాం. బ్రహ్మాండంగా సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఈ ఖమ్మం జిల్లా, పాత ఖమ్మం జిల్లా మొత్తం ఒక బంగారు తునకలాగా తయారవుతుంది, అద్భుతమైన పంటలు పండుతాయి, కరువు అనేది మనకు రానే రాదు. ఆ రకమైన పద్ధతిలో కొత్తగూడెం జిల్లా కూడా, ఎక్కువ గిరిజనులు ఉండే జిల్లా, ఈ జిల్లా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. మీరు కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలకు నాది ఒకటే మాట, వనమా వెంకటేశ్వరరావు గారు చాలా పెద్ద మనిషి, వారి ఉపన్యాసంలో వారు చెప్పినారు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి కౌన్సిలర్ కాడి నుంచి ఎమ్మెల్యే దాకా మంత్రి పదవి చేసేదాకా వారు ఎదిగినారు రాజకీయాలను. నేను కోరి వారిని తెచ్చుకొని మీరు ఉండండి దయచేసి అని చెప్పి నేనే వారిని ఉండమని చెప్పినాను. ఇలా వనమా వెంకటేశ్వరరావు గారు కాదు, మీరు కేసీఆర్ ఫేస్ చూసి వనమా వెంకటేశ్వరరావు గారు కోటేయాలి. ఆయన చక్కటి మనిషి, మంచి వ్యక్తి, ఈ కొత్తగూడెం నియోజకవర్గానికి ఏం కావనో తపన పడుతూ ఉంటారు. నా దగ్గరికి ఎన్నోసార్లు వనమా గారు వచ్చినారు, ఏ ఒక్క టైంలో కూడా ఆయన కుటుంబం పని కానీ ఆయన వ్యక్తిగత పని కానీ నన్ను అడగలేదు. ఎప్పుడైనా సరే కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గానికి సంబంధించిన పనులేనని అడిగినారు తప్ప వ్యక్తిగతమైన పనులు నన్ను అడగలేదు, ఏ రకమైన రాజకీయ పోస్టింగ్ అడగలేదు. అటువంటి మంచి వ్యక్తి కొనసాగినట్టయితే
కొత్తగూడెం చాలా బాగుపడుతుంది. నేను మీకు బాధ్యత ఇస్తా ఉన్నా, నేనుగా ఈ ఎన్నికల తర్వాత 5-6 సార్లు కొత్తగూడెం వస్తాను, ఇక్కడ సమీక్ష చేద్దాం, ఏమేం కావాలనో ఏ పద్ధతులు తీసుకుపోవాలనో అట్లా ముందుకు పోదామని మనవి చేస్తూ, మీ అందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి ఓటు వేయించి నవంబర్ 30వ తేదీ వరకు ఇదే ఉత్సాహం కొనసాగించి వనమా వెంకటేశ్వరరావు గారిని భారీ మేయాటితో గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను ఇంకా ఖమ్మం వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి మీద సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.